రాధాకృష్ణ టీవీ డిబేట్లకు మందుకొట్టి వస్తేనే మజా ఉంటుందేమో. తెలంగాణ ఊళ్ళల్లో ఉన్న ఓ మాట, చాట్ల తవుడు పోసి కుక్కల కొట్లాట పెట్టడం. నిజంగా తెలుగు టీవీలో డిబేట్లు వాటిని తలపిస్తున్నాయనడానికి ఏమాత్రం సందేహించనక్కర్లేదు. రీతి రివాజు లేని నేతలు సబ్జెక్టు తెలియని నేతలే కాదు, కనీసం వ్యక్తిగత సంస్కారం హుందాతనం కూడా లోపించిన నేతలు రాధాకృష్ణ టీవీ డిబేట్లకు మందుకొట్టి వస్తేనే మజా ఉంటుందేమో. తెలంగాణ ఊళ్ళల్లో ఉన్న ఓ మాట, చాట్ల తవుడు పోసి కుక్కల కొట్లాట పెట్టడం. నిజంగా తెలుగు టీవీలో డిబేట్లు వాటిని తలపిస్తున్నాయనడానికి ఏమాత్రం సందేహించనక్కర్లేదు. రీతి రివాజు లేని నేతలు సబ్జెక్టు తెలియని నేతలే కాదు, కనీసం వ్యక్తిగత సంస్కారం హుందాతనం కూడా లోపించిన నేతలు కూర్చొని వాళ్ల పైత్యాన్ని మొత్తం ప్రేక్షకులపైకి వెదజల్లుతున్నారు. అసలు లోపం డిబేట్ హోస్ట్ చేసే జర్నలిస్టుల దగ్గర ఇంకా ఎక్కువ. ఆ మధ్య మీ సినిమా వాళ్ళలో ఎవరో బూతులు కూశారు కదా టీవీ 5 లో కావాలని గెస్టుల మధ్య వివాదాన్ని వాగ్యుద్ధాన్ని పెంచే ప్రయత్నం చేస్తుంటారు జర్నలిస్టులు. అలా చేస్తేనే టీఆర్పీలు వస్తాయని ఓ పిచ్చి నమ్మకం. ఎంటర్టైన్మెంట్ ఛానళ్లతో పోలిస్తే న్యూస్ ఛానళ్ల టీఆర్పీలే పిడికెడు. ఆ పిడికెడు టీఆర్పీల్లో ఈ డిబేట్లో టీఆర్పీలో చిటికెడు. దానిలో ఎక్కువ తక్కువ కోసం ఈ పిచ్చి ప్రయత్నం. సాధారణంగా రాధాకృష్ణ ఇంటర్వ్యూలలో తనే గెస్ట్లను డామినేట్ చేస్తుంటాడు, ఒక చంద్రబాబు మాత్రమే మినహాయింపు. సరే, బాస్ ఈజ్ ఆల్వేస్ బాస్ అనుకుందాం. కనీసం తను ఓ డిబేట్ ను ట్యాకిల్ చేస్తున్నప్పుడు ఆ డిబేట్ హుందాగా జనంలోకి వెళ్లేటట్లు చూసుకోవాలిగా. తను ఓ మహామూర్తి టైప్ లో కావాలని ఓ రచ్చ కోరుకుంటే ఎలా? ఈ డిబేట్ ఓసారి చూద్దాం. సీఎం రమేష్ జీవీఎల్ నరసింహారావును పట్టుకుని బుద్ధుందా సిగ్గుందా, దగ్గర నుంచి ఓ దశలో నీ అమ్మ అనేదాకా వెళ్లాడు. రాధాకృష్ణ చూస్తూ కూర్చున్నాడు. రమేష్ మామూలు స్థితిలో ఉన్నాడా లేక ఏమైనా పుచ్చుకుని వచ్చాడా అన్నట్లుగా ఉంది రమేష్ ప్రవర్తన. ఇలాంటి వాళ్ళు మన పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యులు. కనీసం సంస్కారం, మర్యాద, మన్నో మశానం ఏమీ లేవు. జీవీఎల్ ఈ మధ్య రెచ్చిపోయి టీడీపీపై విరుచుకు పడుతున్నాడు. అంటే అది పార్టీ పాలసీ, పార్టీ డైరెక్షన్. తను కూడా పార్లమెంట్ సభ్యుడే. అలాంటిది ఓ లైవ్ డిబేట్ లో నీ అమ్మ స్థాయి వంటి పదాలతో తిట్టడం అంటే ఇలాంటి నేతల్ని కలిగి ఉన్నందుకు చంద్రబాబు సిగ్గుపడాలి. దాన్ని ట్యాకిల్ చేయాలని రాధాకృష్ణ సిగ్గుపడాలి. నిజం చెప్పుకోవాలంటే అలాంటి డిబేట్లకు వెళ్లి అలాంటి వ్యక్తులతో తిట్లు తిన్నందుకు జీవీఎల్ కు సిగ్గుండాలి. ఇక్కడ సిగ్గులేని మరో క్యారెక్టర్ కూడా ఉంది, సబం హరి. తనకు ఏదో పెద్దగా తెలిసిపోయినట్లు ఏపీ అభివృద్ధిని అడ్డుకుంటున్నా సరే, మోదీ కక్షగట్టినా సరే, చంద్రబాబు బాగా పెట్టుబడులు తెస్తున్నాడట. వాటిని ఆపడం కోసమే ఐటీ దాడులట. జనం చూస్తున్నారు, నవ్వుకుంటున్నారనే కనీసం సోయి కూడా లేదు తనకు. చివరకు రాధాకృష్ణ ఏమంటాడంటే, జీవీఎల్ గారు ఐటీ కంపెనీలకు ఏమేం ప్రోత్సాహకాలు ఇచ్చారో ఆర్టీఐ కింద తీసుకోండి, ఇదంతా వాదన ఎందుకు అని ఓ ఉచిత సలహా పారేశాడు. మరి పని లేక ఈ డిబేట్ దేనికోసం పెట్టినట్లు? ఇదెక్కడి టీవీ డిబేట్ బాబోయ్? జీవీఎల్ కు మందు కొట్టే అలవాటు ఉందో లేదో తెలియదు గాని రాధాకృష్ణ గారు చిన్న గ్యాప్ ఇవ్వండి అని చెప్పి కాస్త పక్కకు వెళ్లి ఓ రెండు పెగ్గులు గబగబా ఎక్కించి ఈ వాదనలోకి రీఎంట్రీ ఇస్తే ఇంకెలా ఉండేదో ఈ డిబేట్. రమేష్ కిక్ పూర్తిగా దిగిపోయేదేమో.